ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూస్తే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యారు. బ్రిక్స్ సదస్సుకు ముందుగా కజన్లో ఇరు దేశాల అధినేతల భేటీ జరిగింది. ఈ సందర్భంగా రెండు దేశాల ద్వైపాక్షిక అంశాలపై నేతలు చర్చించారు. ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేసుకుని పరస్పర సహకారం అందిపుచ్చుకుంటామంటూ అభివృద్ది చెందాలని సదస్సులో నిర్ణయించారు. బ్రిక్స్ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు ఎల్లుండి వరకు కొనసాగనుంది. ప్రపంచ అభివృద్ది భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం ఈ ఏడాది సదస్సు ప్రధాన నినాదంగా తెలుస్తోంది.